శ్రీకాళహస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ దేవస్థానపు చైర్మన్ స్వర్గీయ శాంతారాం పవార్ కాంస్య విగ్రహాన్ని ద స్కూల్ ఆవరణలో ఆవిష్కరణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శాంతారాం పవార్ సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ భవనానికి శాంతారాం పేరు పెడతామని, శాంతారాం పేరుట సర్కిల్ ఏర్పాటు చేసి పుర తరపున విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రకటించారు. శ్రీకాళహస్తి రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులందరూ ఏకతాటిపై ఒకే నివేదికపైన కనిపించే దృశ్యం స్వర్గీయ శాంతారాం పవార్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోని చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి ద స్కూల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ దేవస్థానపు చైర్మన్ స్వర్గీయ శాంతారాం పవార్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిఫాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవి నాయుడు, చెంచురెడ్డి, దేవస్థానపు చైర్మన్ అంజూరి శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తదితర ప్రముఖులు విచ్చేశారు. ద స్కూల్ ఆవరణలో శాంతారాం కాంస్య విగ్రహాన్ని ఆయన కుమార్తె డాక్టర్ అర్చన కిషోర్ పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల సమక్షంలోనే ఆవిష్కరణ కావట్టారు. బాగుండాలి. అటువంటి త్యాగమూర్తులు పుట్టిన బిడ్డలు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలతో ఆ లక్షణాలు వచ్చినాయి కాబట్టి అందరికీ సహాయం చేసి చెడ్డ పేరు లేకుండా ఇప్పటికీ మంచి పేరు తీసుకుని వచ్చిన ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆ భగవంతుడు ముందు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఆయన విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడ లోపల పెడితే ప్రైవేట్ అవుతుంది, ఖచ్చితంగా బయట కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడో ఒక విగ్రహం ఆయన్ని టౌన్లో ప్రజలు తిరిగే దగ్గర ఖచ్చితంగా నా తరఫు నుంచి శాంతారాం గారి విగ్రహాన్ని తీసుకుని వచ్చి పెడతామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చి కలిసి ఎక్కడ మంచి ప్లేస్ అని ఆలోచిస్తారు. నేర్చుకున్న వాళ్ళే కాబట్టి ఆ కుటుంబం సల్లంగా ఉండాలి. ఆ కుటుంబానికి గిఫ్ట్గా మున్సిపల్ ఆఫీస్ని ఆయన పేరు తీసుకురావటం జరుగుతుంది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితి ఆ భగవంతుడు ఇస్తాడు. ఖచ్చితంగా రాజకీయం కూడా ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటుంది. అదే శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి పరంగా ముందుకు పోయిన విషయం కావచ్చు. ఆయన శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి యొక్క దేవస్థాన అధ్యక్షుడు ఎన్నో పర్యాయాలు సేవలు అందించినటువంటి ఘనత, మరి ఇవన్నీ కూడా చెప్పుకోబోతే చరిత్ర అది. అటు శ్రీకాళహస్తి కాదు, చిత్తూరు జిల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రం దేశంలో కూడా వారికి అనేటువంటి గుర్తింపుని తీసుకొచ్చారు. ఏదైనా ఒక విద్యా సంస్థ, డీ స్కూల్ అంటే విద్యా సంస్థ శ్రీకాళహస్తిలో స్థాపించి ఈరోజు దగ్గర 1500 మంది పిల్లలు ఆడ విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇది రాను రాను పెరగడమే కానీ జనరేషన్ అవడమే కానీ వాళ్ళ ఆశయం కూడా నెరవేరింది. గొప్ప ఆశయం ఆయనకి, ఆ కోరిక పెద్దలు మాధవరావు గారికి ఉండేది. పనిచేసాం కాబట్టి ఒక కుటుంబ సభ్యుడి యొక్క జయంతి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే ఈరోజు అందరి సమక్షంలో ఈ యొక్క వేడుకలు కూడా జరగడం జరిగింది. ఈ యొక్క కల్చర్, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క సంప్రదాయాల్ని కొనసాగించాల. ఏ పార్టీ వాళ్ళైనా కూడా రాజకీయాలు ఎలక్షన్లప్పుడే చూసుకోవాలి. మనం ఎలక్షన్ల 10 రోజులు 20 రోజులు రాజకీయం చేద్దాం, తర్వాత ఎవరున్నా తారసపడితే ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. ఆ ఆప్యాయత అనేది రావాలి. ఎవరో బందిపోట్ల ద్వారానో లేదా దొంగల ద్వారానో ఎవరన్నా కనపడితే దారి దోపిడి దారి వస్తున్నాయి పక్క తప్పుకొని పరిగెత్తి వెళ్ళిపోయే విధానం కాకుండా మన కాళహస్తి, మన కాళహస్తిలో మనం పుట్టి పెరుగుతున్నాం, మనం అందరం కూడా కాళహస్తి సభ్యులము అని నేచర్ని మనం డెవలప్ చేసేదానికి అప్పుడే శాంతారాం గారి యొక్క ఆత్మ శాంతిస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సదా